వచ్చిండు సుదర్శన్, ఏమైందో అడుగురి, ఏమైందనా? ఏమైంది అన్నా? ఏది కేసీఆర్ మన వరి పొలాల సందర్శన కోసం, ఎండిన పంటల పరిశీలన కార్యక్రమం కోసం దేవరుప్పల వేగా, దేవరుప్పల మండలమేనా? దేవరుప్పల మండలే. ధారావత్ తాండాలకు పోయిండు. నిజంగా కేసీఆర్ పోయి పంట పరామర్శించి కన్నీటి గాథ, ఉలపోత, రైతు కష్టాలు, గోస అనేది ఒక రెండు నిమిషాల్లో చెప్పండి ఏం జరిగింది. అసలు యాక్చువల్గా ఏంటంటే, కాలువల ద్వారా నీళ్లు రాక ఈ ప్రభుత్వం పోగానే కాలువల ద్వారా నీళ్లు రాక ఇదంతా ఎండిపోయిందని అన్నాడు కదా. అసలు ఆ పొలాలకు కాలువలే లేవు ఒకటి. తర్వాత ఇంకోటి ఏది, నాలుగు బోర్లు వేసిండ్రు. ఈ నాలుగు బోర్లు వేసేసి రైతు మొత్తం బాగా కష్టపడ్డాడు. తర్వాత ఈ పంట ఎండిపోయిందని చూపించిండా. ఈ బోర్లు వేసిన ఆయన వేరేట ఆయన, తర్వాత పంట ఎండిపోయింది వేరేట వాళ్ళది. ఈ బోర్లు వేసింది ఆయన పాపం, అక్కడ కొంచెం వ్యాపారాలు ఉన్నాయి, అక్కడ ఇది డాబాలు ఉన్నది, దానికోసం వేసిండు. తర్వాత ఆయన పంట పొలం కూడా కోసం కూడా వేసిండు. ఆ బోర్లు వేసింది ఎప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, ఎలక్షన్ జరుగుతప్పుడు వేసిండు ఆయన బోర్లు. నాలుగు బోర్లు వేసి పడే పల్లె పడకపోవడం తోటికి నాకు ఎట్లకైనా పడతలేవు అని చెప్పేసి ఆయన పంట పొలమే వేయలేదు. అసలు ఆయనకు ఆ బోర్లకు తర్వాత ఆ పంటకు సంబంధం లేదు. తర్వాత ఆ పంట ఎవరైతే ఎండిపోయింది అని అంటుండో, చుట్టుపక్కల మొత్తం ఎక్కడ కూడా కెమెరా మొత్తం ఆ పంట వరకే పెట్టిరు. చుట్టుపక్కల పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి, ఒరి కోసిండ్రు. తర్వాత కొన్ని ఇప్పుడు ఇంకా కూడా పొలాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, అల్లు అంత బరాబర్ వస్తుంది. అయితే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే, ఆ గ్రామస్తులే చెప్పింది, ఆ తండావాసులు చెప్పింది ఏంటంటే, అక్కడ 2 ఎకరాల వరకు పారుతుంది, కాకపోతే వాళ్ళు పాపం 3 ఎకరాలు పెట్టిండ్రు. 3 ఎకరాలు పెడితే ఒక అర్ధ ఎకర కొంచెం కొంత ఎండిపోయింది, ఇంకో అవి మిగతా ఒడ్లు కూడా వచ్చినాయి. తరాడి ఆరబెట్టిరు వాళ్ళు, ఆరబెట్టాక అది వచ్చింది. కొంత తాళైతే కొంచెం అవుతుంది, అది మాత్రం జరిగింది. కాకపోతే ఏంటంటే, మొత్తం ఇక అంత అన్యాయం జరిగిపోయింది ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్తున్నాడు. ఎక్కడ కూడా కాలువల కనెక్టివిటీ లేదు ఆ పొలాలకు, కాలువలు ఎండిపోయినాయి. ఇది క్యూ న్యూస్ రియాలిటీ చెక్. ఇది ఆడికి పోయి కేసీఆర్ చేసినటువంటి హంగామా, ఇక రైతులంతా మొత్తం తెలంగాణ అంతా అదే తరీకలు ఉందని చెప్పుకొస్తే, ఆ రెండు మండలే, ఆ రెండు మండలు ఎండిపోతే మళ్ళీ పూరాకు కూడా కాదు. మళ్ళా వీళ్ళు పోయి ఆయనతో దొక్కి ఉన్న తాళ్ళు ఉన్న ఒడ్లు. ఈ రెండోది ఏంటంటే, కేసీఆర్ 4 బోర్లు వేసింది ఎండిపోయిన, ఆ 4 బోర్లు వినాయి, ఈ ఎండిపోయినవి కావట, బోర్లు ఆ నీళ్లు పడలేదని ఆయన పంటనే వేయలేదట మొత్తం. 4 బోర్లు ఎండిపోయినాయి, 5 లక్షల రూపాయలు తీసుకో అని చెప్పేసి, నీ 4 బోర్లు ఎండిపోయినాయి. ఎండిపోయినాయి వాంగ్డోత్తు సత్యమ్మ, వాంగ్డోత్ సత్యమ్మ అనే టైమే చేను ఎండిపోయింది. ఎండిపోయినందుకు 4 బోర్లు వేసి నష్టపోయినావు కదా అని చెప్పి ఈమెకు 5 లక్షలు ఈరు అని చెప్పిండట కేసీఆర్. విషయం ఏంటంటే, బోర్లు నాయి పైసలు ఆవి కానీ పంచాది మళ్ళా. విషయం ఏంటంటే, సేమ్ వాసల మారిలో ఆకులాగవ పరిస్థితి అయింది వాంగడో సత్యమ్మది కూడా. అంతే, వాసల మారిలో ఆకులాగవ పరిస్థితి ఎట్టయిందో సేమ్ ఇదే కాంగ్రెస్ సత్యమ్మ కూడా అదే పరిస్థితి. 5 లక్షల రూపాయల చెక్కీరకని చెప్పాడు అంటే. ఇక ఇది కేసీఆర్ పర్యటన మొత్తం అంటే సినిమా షూటింగ్ అని, సినిమా షూటింగ్ అయ్యా ఓన్లీ. ఇగో ఇంతవరకే రావాలి, ఇంతవరకు ఈ పొలం వరకే రావాలి, పక్కకొస్తే పచ్చగొట్టే మళ్ళీ అట్లా. ఒక మళ్ళీ ఒక బాదుకు జర్ర మిర్రకు తయారైనందుకు పోయి సూచన అంటే కేసీఆర్ ఆ తండావాసులు ఏమంటారు అంటే, ఎప్పుడైనా అది కామన్ అంటే, ఏ ప్రభుత్వం ఉన్నా అట్లేని దానికి మనం ప్రభుత్వాలు పంటలు ఎండబెట్టాయి కదా. అయితే ఏ ప్రభుత్వం ఉన్నా గానీ కొంతవరకు ఇట్లా అక్కడక్కడ ఇట్లా జరుగుతుంటాయి కామన్. అది కాకపోతే అంటే పూర్తిగా ఇట్లా ఏం కాలేదు, గింతంత దాన్ని రోడ్డు పక్కకు ఉందని చెప్పేసి దాన్ని పెద్ద వేసి ఇగో మొత్తం ఈ బోర్లు వేసింది, బోర్లు వేసేసి మొత్తం అన్యాయం అయిపోయింది, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పాడు. ఇదే నిన్న సుదర్శన్ అన్న అక్కడికి పోయిండు. ఏది వాస్తవం ఏందో ఇక మార్నింగ్ న్యూస్ లో అనుకున్నాం కదా పోయొద్దామని, అన్నను పంపిస్తే ఎందుకంటే ఇది చాలా క్లియర్ గా, ఎందుకంటే ఈ బోర్లు ఏవైతే ఉన్నాయో ఈ బోర్లు తర్వాత ఆంగో సత్యమ్మ అని చెప్పేసి చెప్పాడు. మరి ఆంగో సత్యమ్మేనా లేకపోతే ఎవరి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బోర్లు వేసిన వ్యక్తి ఇక్కడనే ఉన్నాడు ఆయన, మూడు నెలలు అయిపోయిందంటే ఈ ప్రభుత్వం అప్పుడు రాలేదు అంతే కదా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేయించినాడు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వచ్చే టైంలో రిజల్ట్ వచ్చే టైంలో వేయించినాడు అంతేనా? అంతే. ఇగో ఇది ఒక విషయం ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్నెవరైతే పొలం ఒక నిన్నెవరైతే నిన్న ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ కిరణ్ ఇక్కడనే ఉన్నాడు ఆయన. కాదు
అయితే కిరణ్ ఇక్కడనే ఉన్నాడు. ఈ నాలుగు బోర్లు వేపించింది ఏంటంటే కిరణ్, ఆయన ఏంటంటే ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి, తర్వాత కొంచెం వాటర్ పడితే బాగుంటది, అంతో ఇంతో ఉపయోగపడుతుంది. పరామర్శించిందేమో సత్యవను పంటకు దీనికి సంబంధమే లేదు, అదో తానా ఇదో తానా, ఏం కేసీఆర్ ఈ డ్రామాలు, ఇక ఇట్లుంటది అన్నట్టు కేసీఆర్. తర్వాత ఆ పంటకు కాల్వలతోటి కాల్వలు రాలేదు, కాల్వలు ఎండిపోయినా అంటుండు కదా, కాల్వలే లేవు ఆ పంటకు, కాల్వలేదు బోర్లేదు. ఏం చెప్తావు కేసీఆర్ కు, ఇక ఆయన ఏమంటుండే అరే పంట రా, అది ప్రభుత్వం రావడానికి బోర్లు ఎండిపోవడానికి ప్రభుత్వం అన్న, అది దేవుడు మంచిగా చూస్తే మంచిగా కాలం అయితే నీళ్ళు వస్తే లేకపోతే రావు అని అంటున్నా. దీనికి సంబంధించి నిన్న సుదర్శన్ అన్న పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి వివరాలు ఏవైతే నిన్న పర్యటనకు సంబంధించి వాట్ ఈజ్ రియల్ అనేది ఆ ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉందో మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు క్యూ న్యూస్లో కూడా ఇది పూర్తి స్థాయిలో ఈ వీడియో మీకు అందుబాటులో చూడాలి, ఎందుకంటే కేసీఆర్ మోసాలు ఎట్లుంటాయి అనేది తెలుసుకోవడానికి.